अंदर की संक्रांति पांडग शुभाकांक्षलु। संक्रांति पांडग पूट ముగ్గెట్లేయాలి ఏం కథ చంద్రవను లేకనే పోతివే ఎవలు చెప్తారు మాకు అని పోరలు ఒకటే ఫోన్లు వేస్తున్నారు అందుకని ముగ్గేత్తామని చూపిద్దామని ఇగో ముగ్గు తెచ్చుకుంటానమ్మా సంక్రాంతి పండుగ నాడు మన ఇళ్ళల్ల ముగ్గులు ఎట్లేస్తారు ఏం కథ ఏం చేస్తారు ఇవన్నీ చెప్దామని వచ్చిన నేను ఇగో మన తా తెలంగాణలో ఏందంటే తుక్కలు పెట్టి ముగ్గులు దించుకునడ అనేది లేదు పండుగ పూట ఈ సంక్రాంతి పండుగకైతే నెల రోజులు గీతల ముగ్గులు వేస్తారు గీతల ముగ్గులల ఈ రోజు సంక్రాంతి పండుగ పూట ఏం చేస్తారంటే సంక్రాంతి దేవుడు వచ్చి మంచిగా మన ఇంటి ముందట కూసోవాలని పీటల ముగ్గులు వేస్తారు పీటల ముగ్గులు అంటే చాలా చాలా అల్కగానే ఉంటది ఇగో నాసుంటి దానికైతే జప్పని ఏయనికస్తది ఎందుకంటే నా కూడా పెద్దగా రావమ్మ కానీ ఏ ముగ్గులు వేయాలా ఏమడదు అనేది మాత్రం ఇరకనే నేను పీటల ముగ్గు చూపిస్తా అదే వేయండి మీరు కూడా గీతల ముగ్గులు అంటే ఏమడదని చాలా మంది అనుకుంటారు గీతల ముగ్గులు అంటే ఏం లేదుగో ఇట్లా గీతలు గీసుకోవాలి గీతలు గీసుకొని గీతలను కలుపుకోవాలి ఇది పీటల ముగ్గు అంటారు దీన్ని సంక్రాంతి భగవంతుడు వచ్చి ఈ పీటల ముగ్గు మీద కూసోవాలని పీటల ముగ్గు వేస్తారమ్మా నేను వేస్తుంది ముగ్గు పిండి తోటి కాదు చూడండిగో నా కుండలు ఉన్నది ముగ్గు పిండి కాదు ఇది బియ్యం పిండి పండుగ పూట బియ్యం పిండి తోటే ముగ్గు వేసుకోవాలి ముగ్గు పిండి తోటి వేయము మేము మళ్ళా ప్రత్యేకించి ఏమంటారు ఇగో పండుగ పూట ఇట్లా దీంతో చేయాలి దాంతో చేయాలంటారు కదా నా తా రంగులు కూడా ఉన్నాయి కానీ నేను ఏం చేస్తానంటే పండుగ పూట రంగులు దేవుని ముగ్గు మీద అయితే రంగులు వేయ పసుపు కుంకుమని వేస్తా అక్కడ దిక్కోలు గొబ్బెమ్మలు అంటారు కానీ మనం బొడ్డెమ్మలే అంటాము ఆ బొడ్డెమ్మలను పెట్టుకుంటాం మనం మంచిగా పండుగ నాడు ఆవు పెండ తోటి అలుకు జల్లి ఇగో ముద్దుగా బియ్యం పిండితో ముగ్గేసి అందులో పసుపు కుంకుమ వేసి గొబ్బెమ్మలు పెడతాము పీటలు వరుచుకున్నాం కదా ఇక పీటలకు చుట్లు వేసేయాలి చుట్లు వేసి మనం అటు ఇటు అంచులు వేసుకోవచ్చు కానీ అంచుకు వేసి అంత జాగలేదు నేను ముగ్గు అయితే చూపిస్తున్నా దీనికి అంచులు వేసుకోక ముందు ఇగో ఇవి కలుపుకోవాలి స్వర్గాలు ఇట్లా సంక్రాంతి ముగ్గు అంటే పీటల ముగ్గేసి అందులో జర నార్మల్ అన్ని బొడ్డెమ్మలు పెట్టాలి ఇప్పుడు నేను పెడతా బొడ్డెమ్మలు ఎంతసేపు కానీ మీకు చూపి అనిక మళ్ళీ ముగ్గు కనబడలేదే ఇట్లా కనబడలేదు అట్లా కనబడలేదు అని అనొద్దు అమ్మ అందుకని మీకోసం వేసిన ఇది గీతల ముగ్గు సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి దేవుడు వచ్చి పీట మీద కూర్చొని మనం చేసే పూజలను అందుకోవాలని ఇట్లా గీతల ముగ్గు వేస్తారు ఇగో నేను చెరుకు గడలు కూడా వేసిన మంచిదా ఇట్లా ముగ్గు వేసుకోండి పండుగ పూట రంగులు బింగులు వేసుకున్నాడు కానీ అవన్నీ అవతలకి వేసుకున్న మొదలైతే ఇంత పసుపు కుంకుమ జల్లుకోండి మామూలుగా పసుపు కుంకుమలు మాత్రమే వేసిన నేను ఇలా రంగులు ఏమి వేయలేదు ముగ్గు కనబడాలని రంగులు ఏమి వేయలేదు అమ్మ మీరు మాత్రం ఇట్లనే మంచిగా పీటల ముగ్గు వేసుకోండి సంక్రాంతి పూట దేవుడిని ఇలా ఊసబెట్టుకొని పూజలు చేసుకోండి నడమ గొబ్బెమ్మలు నవధాన్యాలు రేగుపాన్లు చెరుకు ముక్కలు మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి ముగ్గు మాత్రం ఇగో గీతల ముగ్గు గిట్లు ఉండాలి మంచిదా వేసుకోండి ఇగా